నమస్తే, వెల్కమ్ టు ఎస్ఏ న్యూస్. మంత్రి కేటీఆర్ సూచన మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఔషధ మరియు సుగంధ ద్రవ్యాల సాగుపై రైతులని ఎన్ఐఆర్డి రాజేంద్రనగర్ కు విజ్ఞాన యాత్రకు తరలివెళ్లారు. ప్రత్యామ్నాయ పంటల మార్పిడి సాగులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన 45 మంది రైతులను ఇద్దరు ఉద్యానవన శాఖ, ఇద్దరు వ్యవసాయ శాఖ ఏఓలని, 5గురు ఏఈఓలను హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో గల ఎన్ఐఆర్డి సంస్థ జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థకి పంపించడం జరిగింది. శిక్షణ కోసం వెళ్లిన రైతులకి ఔషధ మరియు సుగంధ ద్రవ్య మొక్కల సాగుపై శిక్షణ మరియు అవగాహన అందించడం జరుగుతుంది. దీనికి రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ చైర్పర్సన్ న్యాల కొండారుణ రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, రైతులు పంట మార్పిడిలో భాగంగా ఔషధ సుగంధ మొక్కల సాగుపైన శిక్షణ పొంది పంట సాగు చేసి మన జిల్లాలని ఆదర్శంగా తీసుకునేలా చేసి మంచి దిగుబడి లాభాలను పొందాలని ఆదేశించి జెండా ఊపి బస్సును ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉదాహరణ మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి జ్యోతి, ఉద్యాన అధికారులు మౌనిక శ్రవంతి, గోవర్ధన్ వ్యవసాయ అధికారులు వెంకటేష్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇతర దేశాల నుంచి వెళ్ళి కూడా మనం ఆయిల్ దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. అలాంటి దిగుమతులు లేకుండా మన రాష్ట్రంలోనే మనము మనకు కూడా ప్రొవైడ్ అయ్యేటట్టు చూసుకునేటట్టు మన రైతులు మార్పు రావాలని కోరుకుంటూ వాళ్ళు కూడా అధికారులతో సమక్షంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి దానికి మనం కూడా రైతులు కూడా స్పందించి పంట మార్పిడి దిశగా తీసుకొని మనం కూడా మన తెలంగాణ రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల నుంచి వెళ్ళి కాకుండా మన రాష్ట్రంలో మనకు దిగుబడి తీసుకొని మనమే ప్రొవైడ్ చేసుకున్నట్టయితే రైతులు కూడా లాభసాటిగా మార్పు జరుగుతుంది కాబట్టి అలాంటి మార్పును మన జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఉన్నారు కాబట్టి మనకు ఏది అయినా కూడా ఏదన్నా కంపెనీలు కానీ ఏదన్నా ఇవ్వాలి రేపు మనకు ఇండస్ట్రీస్ కానీ వాటిని చూస్తూ ఉంటే రాష్ట్రంలో మన జిల్లా మొదటి వరుసలో ఉన్నది. ఎందుకంటే దేనికైనా సిద్ధంగా ఉన్నారు మన మంత్రి గారు తేవడానికి. అందుకు రైతులు కూడా ముందుకొచ్చి ప్రతిదాన్ని మార్పు చేసుకుని లాభసాటిగా రైతే రాజుగా చూడాలని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి వారికి సపోర్టుగా మనం కూడా మనము ఇక్కడ రైతు నుంచి వెళ్లే మార్పు జరిగితే రాష్ట్రం కూడా బాగుపడుతుంది కాబట్టి రైతే మార్పు జరగాలని కోరుకుంటూ మన జిల్లా నుంచి వెళ్ళి కూడా ఈరోజు రాజేందర్ నగర్ కి సుగంధ ద్రవ్యాలు చూడడానికి వాళ్ళు ఈ మార్పిడి జరిగితే రైతులు ఎట్లా బాగుపడతారని వాళ్ళు చూస్తారు. వాళ్ళ అధికారులకు కూడా సహకరించి రైతులు మారాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై కేటీఆర్.